తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మీ ఆర్జే రామ్ గంగరాజు. ఇంతకు ముందు మనం మాట్లాడిన టాపిక్ కి కంటిన్యూస్ గా 1 in 1 billion అనే ఒక 100 కోట్ల మందిలో ఒక్కళ్ళేనా, అది ఏంటంటే దానికి ప్రమేయం ఏంటంటే నోబెల్ ప్రైజ్ నోబెల్ బహుమతి గ్రహీతలు 1930 తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనలో నోబెల్ బహుమతులు అందుకున్న వాళ్ళు సార్ సివి రామన్ తర్వాత ఇండియాలో భారతదేశ యూనివర్సిటీలో కానీ భారతదేశ వాటిల్లో కానీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దానికి కారణాలు ఏంటి, వాటి గురించి మనతో మాట్లాడటానికి అప్పలరాజు గారు కెనడా నుంచి, అలాగే శరత్తేజ గారు ఇండియా నుంచి. శరత్తేజ గారు ప్రముఖ సైన్స్ బ్లాగర్, కాస్మిక్ రిథమ్ సిరీస్ మనకి టోరీలో చేసిన ప్రముఖ సైన్స్ పాపులరైజర్, బీజీ టీమ్ మెంబర్, మనతో జాయిన్ అయ్యారు. అలాగే అప్పలరాజు గారు ఈజ్ బయోటెక్నాలజీలో రీసెర్చ్ పిహెచ్డీ చేస్తున్నారు. ఆయన ఈ మధ్యనే ఆయన పిహెచ్డీని సబ్మిట్ చేసినట్టున్నారు. వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్ గారు. శరత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు చాలా అప్పలరాజు గారు రీసెర్చ్ గురించి మాట్లాడారు, రీసెర్చ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మాట్లాడారు. రీసెర్చ్ ఫీల్డ్ లో ఓకే అంటే ఇండియాలో అంటే ప్రపంచంలో డెవలప్ అయిన అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఓకే అభివృద్ధి చెందిన దేశాల్లో రీసెర్చ్ నియమావళి పద్ధతి కానీ ఆ యొక్క సిన్సియారిటీ ఎథిక్స్ స్టాండర్డ్స్ గురించి వాళ్ళు ఆయన తర్వాత మాట్లాడతారు. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మనకి బేసిక్ ఒక ఇప్పుడు నోబెల్ ప్రైజ్ గెలవాలి అనే ఉద్దేశంతో కాకుండా నోబెల్ ప్రైజ్ ఇచ్చేది ప్రపంచంలో ఏదైనా సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏదైనా డ్రాస్టిక్ పారాడైమ్ షిఫ్ట్ కారణమయ్యి పబ్లిక్ యూసేజ్కి ఉపయోగపడింది, మెడికల్ ఫీల్డ్ కానీ సైన్స్ కానీ వీటిల్లో చూసుకుంటే ప్రిడామినెంట్లీ మెడికల్ సైన్స్ ఫీల్డే మాట్లాడుకుందాం. మాస్గా పబ్లిక్ ఉపయోగపడే వాటికి ప్రాథమికంగా పెద్దపీట వేశారు. అసలు ఇలాంటి రీసెర్చ్ కానీ ఇలాంటి సాంకేతిక పరిశోధనలు కానీ చెయ్యాలి, డెవలప్ చేయాలి అంటే అసలు ఇండియాలో జరుగుతున్నది ఏంటి? మీ దగ్గర చాలా డేటా ఉందని చెప్పారు, జస్ట్ గివ్ అస్ సమ్ యునో స్పాట్లైట్, పుట్ సమ్ స్పాట్లైట్ ఆన్ దట్. తప్పకుండా అండి. మనం క్రిందటి ఎపిసోడ్ లో చూసినట్టే అంటే నోబెల్ ప్రైజ్ అన్నది ఒక అంటే అదొక గోల్ కింద పెట్టుకుని సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చేయడం జరగదు, పాయింట్ నెంబర్ వన్. కానీ జనరల్ గా అంటే సైన్స్ పురస్కారాలు ఎలా వస్తున్నాయి ఒక దేశంలో, లేకపోతే ఒక దేశానికి కానీ లేకపోతే ఒక తరహా అంటే ఒక చోట కానీ అన్న ప్రాతిపదికన అక్కడ సైన్స్ రీసెర్చ్ అనేది ఎలా జరుగుతుంది, అది ఎంత క్వాలిటీలో జరుగుతుంది కొంత అవగాహనకి రావచ్చేమో అని అనుకోవచ్చు మనం పూర్తిగా కాకపోయినా. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే చాలా బ్రేక్ త్రూ ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే పూర్తిగా ప్రపంచాన్ని మార్చివేసినవి లేకపోతే పెద్ద పెద్ద థియరీలని కన్ఫర్మ్ చేసిన వాటికి నోబెల్ ప్రైజ్లు వచ్చినా ఎక్కువ శాతం సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఉన్నది ఎస్టాబ్లిష్ చేయడం ఇంకా రిపీట్ చేయడం అంటే ఆల్రెడీ జరిగిన వాటిని రిప్లికేట్ చేయడం ఎక్స్పెరిమెంట్స్ వీటితోనే ఎక్కువ నడుస్తుందండి. అంటే కొంతవరకు చాలా అలాంటి ఎక్స్పెరిమెంట్లు చాలా అలాంటి రీసెర్చ్ అన్న చాలా బోరింగ్ అనిపించినా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి తెలిసిందని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా ఒక్కోసారి చాలా ముఖ్యం అవుతుంటుంది. ముఖ్యంగా ఎకనామిక్స్ లో చేస్తుంటారు ఈ తరహా ఎక్కువ రీసెర్చ్, ఫిజిక్స్ లో కూడా జరుగుతుంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది అన్నది, అంటే జరుగుతుందన్నది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్లు విషయానికి వస్తే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి, ఏంటంటే మనం అంటే లైక్ రీసెర్చ్ వైజ్ ఎక్కువ అంటే ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ నుంచి వర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి ఎన్ని నోబెల్ పురస్కారాలు తీసుకోవడం జరిగింది అని మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్లు తీసుకున్నవి నేను ఓన్లీ సైన్స్ ఇంకా ఎకనామిక్స్ అంటే నోబెల్ పీస్ వదిలేసి మిగతా మాట్లాడుతున్నాను, సైన్సెస్ లో ఉన్న కేటగిరీస్ అలాగే ఎకనామిక్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ ఎకనామిక్స్ ఇంకా ఫిజియాలజీ మెడిసిన్ కలిపి చూసుకుంటే మనకి మొత్తం 835 దగ్గర పురస్కారాలు వస్తాయి. అందులో 791 మంది మగవాళ్ళకి వచ్చాయి, పురుషులకు వచ్చాయి, 44 మంది స్త్రీలకు వచ్చాయి. అంటే కొంత స్త్రీల్లో కొంత మహిళల్లో కొంత రీసెర్చ్లో అంటే నోబెల్ పురస్కారాల్లో గ్రహీతల్లో
బాగా తక్కువగా ఉన్నట్టయితే మనకి అనిపిస్తుంది, కేవలం ఒక 5% ఉన్నారంతే. అయితే యూనివర్సిటీల విషయానికి వస్తే, ఇన్స్టిట్యూట్స్ విషయానికి వస్తే, మొత్తం టాప్ 20 నోబెల్ ప్రైజెస్ విన్ అయిన, ఎక్కువ సంఖ్యలో విన్ అయిన గెలుచుకున్న యూనివర్సిటీలు చూసుకుంటే అందులో మొత్తం టాప్ 20 చూసుకుంటే 1175 మొత్తం గ్రహీతలుంటే అందులో మనకి పబ్లిక్ యూనివర్సిటీస్ కేవలం 361 అంటే ఆల్మోస్ట్ ఒక 800 వరకు అంటే 8 out of 12 అంటే ఆల్మోస్ట్ ఒక ఎంత ఒక 2/3 ఒక అంటే 70% వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి ఉండడం జరిగింది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మనకి హార్వర్డ్ ఉంది, కొలంబియా ఉంది, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, MIT, మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ, స్టాన్ఫర్డ్, యేల్ యూనివర్సిటీ, కార్నెల్, ఇంకా న్యూయార్క్ యూనివర్సిటీ, క్యాల్టెక్ అన్నవి ఉన్నాయి, జాన్ హాప్కిన్స్, ప్రిన్స్టన్ కూడా ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ మీరు ఎక్కువ చూసుకుంటే అన్ని యూరోపియన్ యూనివర్సిటీలు ఎక్కువ ఉండడం జరిగింది, ETH జూరిక్ కానీ, మళ్ళీ కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఒకటి ఉన్నాయి ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ లో. మళ్ళీ ఇంకో యూరోపియన్ యూనివర్సిటీస్ జర్మనీలో యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ కానీ ఇటువంటి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనం అంటే చూసినట్లయితే అట్ ద సేమ్ టైం అంటే నాట్ టు బి ఫేర్, పబ్లిక్ యూనివర్సిటీస్ నుంచి డైరెక్ట్ గా గ్రహీతలు కాకుండా ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో అత్యధిక శాతంగా అంటే ఒక 75-80% మంది చేసిన రీసెర్చ్ లో గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా ఉండడం జరిగింది. అంటే మీరు చూస్తే అంటే ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టాలి అట్లీస్ట్ అంటే రీసెర్చ్ లెవెల్లో అన్నది చూసుకుంటే కనుక ఇన్స్టిట్యూట్స్ పెట్టి అంటే యూనివర్సిటీస్ నుంచి సైంటిఫిక్ రీసెర్చ్ డ్రైవ్ చేయడం కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఇలా యూనివర్సిటీస్ అయినా ఇప్పుడు ఉదాహరణకి వీటిలో ఇప్పుడు మన లిస్ట్ లో చూస్తే మనకి హార్వర్డ్ కానీ, MIT కానీ ఇవన్నీ ఉన్నాయి యూనివర్సిటీస్, అలాగే ఏల్ ఇవి కూడా ఉన్నాయి. సో అంటే మీరు చూసుకుంటే పెద్ద పెద్ద ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి ఎక్కువ పురస్కారాలు లభించడం అన్నది మనం చూసాం. ఉదాహరణకి హార్వర్డ్ నుంచి 151 ఉంటే హైయెస్ట్, కొలంబియా 101 ఉంటే, కేంబ్రిడ్జ్ నుంచి 90 ఉన్నాయి, 90 ఇక్కడ 151 అక్కడ, అంటే 61 మంది ఎక్కువ గ్రహీతలు ఉన్నారు హార్వర్డ్ లో కంపేర్డ్ టు కేంబ్రిడ్జ్, విచ్ ఇస్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ లిస్ట్ లో టాప్ ఉన్న వాటిల్లో చూసుకుంటే. కాబట్టి ఖర్చు అంటే ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టాలన్నది రీసెర్చ్ లెవెల్లో అన్నది చూసుకుని ఖర్చు పెట్టాలి. ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కన్నా డైరెక్ట్ గా రీసెర్చ్ ని ఫండ్ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయనుకుంటే ఆ దిశగా అనేది మనం ఆలోచించడం పెట్టాలి. మాకు కూడా ఇప్పుడు టాప్ యూనివర్సిటీ ఒకటి వచ్చినట్టుంది ప్రైవేట్ ఫండింగ్ తో, జియో యూనివర్సిటీ అని, దానికి అది కూడా ప్రైవేట్ ఫండింగ్ తో వచ్చి ప్రైవేట్ రీసెర్చ్ ని వాటిని ఎంకరేజ్ చేయడానికి ఏమన్నా ముందు చూపుగా పెట్టిన యూనివర్సిటీ అంటారా భారతదేశంలో? అంటే మనకి ఇంకా తెలియదండి, ఇప్పుడు ఒక యూనివర్సిటీ పెడితే ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ లాగా పెట్టిన మొదటి ఏడాది నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చేసాయని చెప్పి ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టు వీళ్ళు చేసుకోలేరు ఏ యూనివర్సిటీ కానీ. ఒక యూనివర్సిటీ అనేది మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద తీర్చిదిద్దడానికి ఇట్ విల్ టేక్ టైం, దానికి తగ్గ ఫ్యాకల్టీ ఉండాలి, దానికి తగ్గ రీసెర్చ్ ఆపర్చునిటీస్ వాళ్ళు రావడం జరగాలి, ఇవన్నీ వీటికి టైం పడుతుంది, ఒక దశాబ్దం అయినా మినిమం పడుతుంది ఖచ్చితంగా. అంటే డబ్బులుంటే సరిపోదు, మెథడ్, ప్రాసెస్, ప్రెసిషన్, ఎగ్జిక్యూషన్, పర్ఫెక్షన్ అన్ని ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ యూనివర్సిటీలు ఎందుకు, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఎందుకు అత్యద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాయని మీరు చూస్తే కనుక మీకు అందులో ఉన్న మెథడాలజీస్ ఎలా ఎలా రన్ చేస్తున్నారు వాటిని, అలాగే రీసెర్చ్ వైపున ఎలాగా వెళ్ళడం జరుగుతుంది, ఎటువంటి పబ్లికేషన్స్ చేస్తున్నారు, తర్వాత వాటి అలమ్నై నెట్వర్క్ ఎలా ఉంది, అంటే కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ యూనివర్సిటీతో వేరే వాళ్ళతో, నెక్స్ట్ గ్రాంట్స్ ఇస్తున్న వాళ్ళకి ఇండస్ట్రీలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆ ఇండస్ట్రీ నుంచి కావాల్సిన రీసెర్చ్ అనేది అకాడమీగా వస్తుందా, ఇందులో థియరిటికల్ రీసెర్చ్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఇంతలాగా మీకు రన్ చేయడానికి మీరు చూస్తే అత్యధిక ఎక్కువగా మీకు అమెరికాలో కనుక చూసుకుంటే ఇవన్నీ మొత్తం అమెరికా యూరోప్ యూనివర్సిటీలో ఉన్నాయండి, మొత్తం టాప్ 20 లో. మర్చిపోయిన అమెరికా అంటే మీరు నార్త్ అమెరికా అనాలి. ఇప్పుడు మనకి అప్పల్ రాజు గారు కెనడాలో కూడా, కెనడా నుంచి కూడా చాలా ఉన్నాయి కదా నోబెల్ ప్రైజ్ వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీ, వాటిని అక్కడ సినారియో ఏంటండి? కెనడాలో కూడా చాలా ఉన్నాయండి నోబెల్ ప్రైజెస్, అది ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని కాకుండా ఎక్కువగా కెనడాలో ఉన్నవి ఏంటంటే అన్ని పబ్లిక్ రిలేటెడ్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిల్లో నుంచి ఎక్కువ వచ్చినవి నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. సో నార్త్ అమెరికా మొత్తం చూసుకుంటే
ఇటు యుఎస్ అండ్ కెనడా కంపేర్ చేసుకుంటే మాక్సిమం ఇక్కడ ఎన్ఐహెచ్ ఫండెడ్ యుఎస్ లో చూసుకుంటే ఎన్ఐహెచ్ ఫండెడ్, ఇక్కడ కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఫండెడ్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే, సో అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు ఈ వాటర్లూ యూనివర్సిటీ కానీ ఆంటారియో కానీ, అంటే అంటే నాకు కంప్లీట్ ఐడియా లేదు, శరత్ దగ్గర డేటా ఉండి ఉండొచ్చు. అంటే శరత్ గారు మీరు చెప్పేటప్పుడు ఏంటంటే నార్త్ అమెరికా, అంటే మెక్సికో కూడా వస్తుంది అనుకోండి నార్త్ అమెరికాలో, బట్ నార్త్ అమెరికా అంటే ప్రిడామినెంట్లీ యుఎస్ఏ అండ్ కెనడా. ఎందుకంటే కెనడాలో రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ యాక్చువల్గా మాకు, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఇట్స్ వెరీ ఈజీ యాక్సెస్, ఈజీ యాక్సెస్ కాదు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు మాస్టర్స్ నుంచే తీసుకుంటే యుఎస్ కి కెనడాకి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిఫరెన్స్ కూడా, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే కెనడాకి వచ్చేటప్పుడు ఈవెన్ మాస్టర్స్ నుంచే రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ యూనివర్సిటీలోకి గెట్ ఇన్ అయ్యి తను కంటిన్యూ చేయాలి అంటే మనకిలాగా కొన్ని సబ్జెక్ట్స్ ఉండి థియరీ ఓరియంటెడ్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఒక 2 ఇయర్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసేద్దాం అనుకునేటట్లుగా ఇక్కడ ఉండదు. ఎట్లా అంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ తను ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ లో ఉన్న ఒక ప్రొఫెసర్ ని కాంటాక్ట్ చేయాలి. ఒకవేళ ఆ ప్రొఫెసర్ తను ఆ స్టూడెంట్ ని ప్రొఫైల్ చెక్ చేసి తనకి ఇంట్రెస్టెడ్ గా ఉండి తను ప్రపోజ్ చేసిన విషయాలు కానీ లేదంటే తను ఉన్న బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ తనకి సరిపడేటట్టుగా ఉంటే అది ఆ స్టూడెంట్ కి ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకా కంప్లీట్ గా రీసెర్చ్ స్టార్ట్ చేసేదే మాస్టర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అదే ఇప్పుడు యుఎస్ లో తీసుకుంటే చాలా వరకు యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు ఫస్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యి రీసెర్చ్ ఓరియంటెడ్ గా తక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే పిహెచ్డి స్టూడెంట్స్ తో సమానంగా ఈవెన్ పోస్ట్ డాక్ అయినా సరే రీసెర్చ్ స్కాలర్స్ తో సమానంగా మాస్టర్ స్టూడెంట్స్ కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ లోనే వాళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మిగతా ప్రీ రిక్విసైట్ కొన్ని కోర్సెస్ ఉంటాయి, అవి ఫార్మల్ గా కోర్స్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది అంటే క్రెడిట్స్ కోసం. సో అది ఫార్మల్ గా ప్యారలల్ గా వెళ్తూనే ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే మాస్టర్స్ నుంచే ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండి ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాచిలర్స్ నుంచి డైరెక్ట్ గా పిహెచ్డి చేసే స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఉంటారు ఇక్కడ. అదేంటంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ మీద పట్టుబట్టి దాని ప్రొఫెసర్కి నచ్చితే వాళ్ళు డైరెక్ట్ గా పిహెచ్డి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కంట్రీ టు కంట్రీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. ఓకే, సో శరత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వద్దాం వెనక్కి. సో ఇప్పుడు మీరు మాట్లాడిన ఆర్ఎండ్లో మీరు మాట్లాడిన ప్రైవేట్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ కంపారిజన్ తీసుకుంటే నార్త్ అమెరికా లీడ్స్ ద గేమ్ ఇన్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్, బట్ నార్త్ అమెరికాలో కెనడా దగ్గరకు వచ్చేసరికి పబ్లిక్ యూనివర్సిటీస్ ఎక్కువ అండ్ దే ఆల్సో ఈక్వలీ అండ్ దే ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ బ్యాచులర్ ఆర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ టు ద రీసెర్చ్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ స్మూత్ అండ్ ఇట్ ఎంకరేజెస్ ద రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ ద మాస్టర్స్ ఆర్ బ్యాచులర్స్ ఇట్సెల్ఫ్. సో రీసెర్చ్ చేయడానికి అనువైన ప్రదేశం, అనువైన ఎంకరేజ్మెంట్ చూసుకుంటే కనుక ఆ ఇండెక్స్ కంపేర్ చేసుకుంటే కెనడాలో సీమ్స్ టు బి ప్రెటీ గుడ్ బట్ యునో మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ తీసుకుంటే బట్ యుఎస్ఏ లీడ్స్ ద ప్యాక్ అనుకుంటా అండ్ యూరోప్ అండ్ దెన్ కమ్స్ ద యునో దెన్ హాంకాంగ్ ఆర్ జాపనీస్ ఆర్ చైనీస్ సైంటిస్ట్ కమ్స్ ఇన్ ద పిక్చర్ అనుకుంటా. సో కంపారిటివ్లీ ఇప్పుడు మనం ఈ యొక్క ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ తీసుకుంటే యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ లీడ్స్ ద ప్యాక్ట్. అంటే ఈ రెండు ఇలా లీడ్ చేయడానికి ఇజ్ ఇట్ ద ఎడ్యుకేషన్, ద బేసిక్ ఎడ్యుకేషన్ స్టెమ్స్ ఇన్ ద స్టెమ్ అనమాట, స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ వాట్ ఇస్ దట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ స్టెమ్ లో అంటే ఏదో ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ కాకుండా నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం? అవునండి, అంటే ఇక్కడ మనం చూసుకుంటే యూనివర్సిటీ లెవెల్ లో జరిగే రీసెర్చ్ నెక్స్ట్ వీళ్ళు తెచ్చుకుని వీళ్ళు అంటే వీళ్ళు ఎవరెవరినైతే రీసెర్చెస్ కింద తెచ్చుకుంటారో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ దేశాలు ఏ యూనివర్సిటీల్లో అయితే
మనకి ఎక్కువ నోబెల్ ప్రైజ్లు ఉన్నాయో వీళ్ళు దే ఆర్ వాళ్ళు చాలా డైవర్సిటీ కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఫారెన్ స్టూడెంట్స్ ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అది ఒకటి. ఇంకొకటి, కేవలం నోబెల్ ప్రైజ్ అంకెలే మాత్రమే సంఖ్యలు మాత్రమే చూసుకుంటే మొదటి 50 యూనివర్సిటీల్లో ఉన్నవన్నీ మీకు అమెరికన్ యూనివర్సిటీస్, నెక్స్ట్ యూరోపియన్ యూనివర్సిటీస్. అమెరికన్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఉన్న యూనివర్సిటీలు, నెక్స్ట్ యూరోపే ఉన్నాయి. ఇప్పుడు 50 టాప్ 50 ఉన్న వాటిల్లో 50 స్థానాల్లో ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అండి, సియాటిల్. సియాటిల్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ దీనిలో 12 మందికి ఇందులో రీసెర్చర్లు. ఇప్పుడు మన దగ్గర ప్రత్యేకించి ఇండియాలో మనం ఎప్పుడైతే ఇక్కడ అసలు నోబెల్ ప్రైజెస్ లేవని మనం మాట్లాడుకున్నాము, అసలు ఇక్కడ ఒక రీసెర్చ్ ఆధారితంగా నేర్చుకోవడం అన్నది కూడా లేదు. అసలు ఆటిట్యూడే లేదు ఇక్కడ మనకి భారతదేశంలో చూసుకుంటే. ఇవి వీటికి మూలాలు అనేవి కొంత ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం అన్నది మనకి ఇంపార్టెంట్ అండి. మన దాంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత ఎంత దారుణంగా ఉందన్నది నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ప్రథమ్ అని ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ గా లేదంటారు. మరి జనాలందరికీ 10th క్లాస్ లో ఏమో 1990s 1995s ఈ టైప్ లో స్కోర్లు వస్తున్నాయి. అసలు 10+2 లో అయితే పర్సంటేజ్ 98, 97, 99.5 ఈ రేంజ్ లో ఉన్నాయి. మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ లేకపోవడం ఏంటి ఈ రేంజ్ లో మార్కులు వచ్చేస్తుంటే? మరి ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా మరి మనం చూసుకుంటే డైలీ లైఫ్ లో గ్రహణాలు గురించి భయపడిపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, జ్యోతిషం నమ్మడం ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే మార్కులు అనేవి ఉన్నా అది నేర్చుకోవడం అనేది లేదు, అంటే లెర్నింగ్ అనేది. అంటే మార్కులు జ్ఞానానికి కొలబద్ద కాదంటారు? కాదు, ఖచ్చితంగా కాదండి. అంటే మీరు చూడండి కావాలంటే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు అప్పలరాజు గారు ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. ఒక అంటే నేను నాకు తెలియదు అంటే ఆయన అకాడమిక్ ప్రొఫైల్ ఒకసారి అడగండి. ఆయన పియర్స్ లో అకాడమిక్ ప్రొఫైల్ లో ఉన్నవారు ఎప్పటి నుంచి అంటే ఈ 99% 99.99% ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కనుక్కోండి. అంటే ఒక రీసెర్చ్ దాని మీద ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం అండి అది. నేను ఇక్కడ 3 కంపారిజన్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఫస్ట్ నార్త్ అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు మన శరత్ గారు, అదేంటంటే డైవర్సిటీ అనేది ఉండాలండి. ఒకటి వర్క్ అట్మాస్ఫియర్ లో కానీ లేదంటే సైంటిఫిక్ రీసెర్చ్ కమ్యూనిటీలో డైవర్సిటీ అనేది ఉంటే మీకు డిఫరెంట్ లాజికల్ ఐడియాస్ కూడా వస్తాయి, మీకు ఫీడ్బ్యాక్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది ప్రాజెక్ట్ ని ఇంప్రూవైజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనకి టాప్ 10 యూనివర్సిటీస్ తీసుకుంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన యూనివర్సిటీస్ అందులో 70% అంటే 7 యూనివర్సిటీస్ టాప్ 10 లో ఓన్లీ యుఎస్ నుంచి ఉన్నాయి, 2 యూకే నుంచి ఉన్నాయి, 1 ఫ్రాన్స్ నుంచి ఉంది. సో ఈవెన్ అవి కూడా యూరోపియన్ కంట్రీస్. సో ఇవన్నీ ఏంటంటే మల్టీ కల్చరల్ సొసైటీస్ అండి. ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి వాళ్ళు అక్కడ స్థిరపడి పరిశోధనలు చేసి ఆ యూనివర్సిటీస్ లో కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ వాళ్ళకి వచ్చిన గుర్తింపు ఈ నోబెల్ ప్రైజెస్. సో దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మల్టీకల్చరల్ సొసైటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వస్తే నేను మొదటిగా చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ అన్నాను కదా, ఒకటి ఇండియాలో చదివిన ఎక్స్పీరియన్స్, 2 నేను యూకేలో మాస్టర్స్ చేశాను అక్కడ ఎక్స్పీరియన్స్, అండ్ ఇక్కడ నేను పిహెచ్డి చేస్తున్నాను. సో ఈ 3 కంట్రీస్ లో చాలా వైవిధ్యమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను చూశాను దగ్గర నుంచి. సో మనకి మీరు అన్నట్టు 90% 99% కూడా వచ్చే రోజులు ఇవి. ఒకప్పుడు 70-60% వస్తే మనం పర్సంటేజ్ చెప్పుకునే వాళ్ళం కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పుకుంటే గొప్పది. సో ఇప్పుడు అది జనరేషన్స్ మారే కొద్దీ ఇక్కడ ఏంటంటే 90% వచ్చిన వాడికి కూడా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అన్నది ఆగమ్య గోచరంగా మారింది. 90% కూడా చాలా తక్కువ, 95% వస్తేనే ఏడ్చే పిల్లలు నేను చూశాను. సో అక్కడికి మనది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పిన ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ మనది. సో ఇక్కడ నేను అక్కడికి మన దేశానికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏం చూసానంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంటే వే ఆఫ్ టీచింగ్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఎందుకంటే అక్కడ కూడా మాస్టర్స్ అక్కడ చేశాను కాబట్టి మాస్టర్స్ లెవెల్లో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నేను 2 మాస్టర్స్ చేశాను. ఒకటి ఇండియాలో చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో, ఒకటి మాంచెస్టర్లో మాస్టర్స్ చేశాను. సో ఈ రెండింటికి ఏంటంటే ప్రొఫెసర్ వస్తారు క్లాసెస్ చెప్తారు,
సో మాకు ఇచ్చిన క్వశ్చన్స్ లో మీరు 90% అన్నారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇండియాలో 8 marks క్వశ్చన్ అంటే ప్రతి స్టూడెంట్ కి మైండ్ లో ఉండేది ఏంటంటే స్కేలింగ్ అండి. 8 marks క్వశ్చన్ అంటే 8 pages ఆన్సర్ రాస్తే గానీ 8 marks రావు అన్నది ఒకటి బలంగా మనకి నాటుకుపోయి ఉంటుంది. అదే మీరు యూరోపియన్ కంట్రీస్ లో కానీ ఇక్కడ నార్త్ అమెరికన్ కంట్రీస్ లో చూసుకుంటే 8 marks అంటే యూ జస్ట్ రైట్ 8 points. మీరు 8 points కరెక్ట్ గా రాస్తే మీకు 8 marks ఈజీగా వచ్చేస్తాయి. మీరు 8 pages రాయాల్సిన అవసరం ఉండదు. సో అంటే టు ద పాయింట్ అండ్ క్రిస్ప్ గా క్లియర్ గా ఆర్టికులేట్ చేస్తే అంతే. మీకు ప్రొఫెసర్ కి అదే 8 pages ఆన్సర్ చదివే ఓపిక ఉండదు, ప్లస్ అంత రాశాడు అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించరు, ఎందుకంటే నువ్వు జస్ట్ 8 points మెన్షన్ చేస్తే నీకు 8 marks వచ్చేస్తాయి. సో అది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎక్కువగా బుక్కిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లోకలైజ్డ్ గా చెప్పుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఐఐటీస్ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఐఐఎస్సి లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో తప్ప మిగతా వాటిలో చూసుకుంటే ఎక్కువగా బుక్కిష్ ఎడ్యుకేషన్. అంటే మనకు ఒక టెక్స్ట్ బుక్ తీసుకొస్తారు, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి చెప్పేసి లేదంటే ఒక స్లైడ్ షో చూపించి ప్రాక్టికాలిటీకి లేదంటే ప్రజెంట్ రీసెర్చ్ అప్డేట్స్ ని టచ్ చేస్తూ చెప్పేది చాలా తక్కువ. అయితే నేను బ్రిటిష్ యూనివర్సిటీస్ లో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే అక్కడ ఏంటంటే వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ని ఎగ్జాంపుల్స్ గా చెప్పి అప్పటి వరకు అప్డేటెడ్ అయిన ఇన్ఫర్మేషన్ ని క్లాస్ లో వచ్చి చెప్తారు. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీకు మీరుగా తెలుసుకోగలగాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్స్ బట్టి మీరు ఆ బేసిస్ ని ఫౌండ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నేను మాస్టర్స్ లెవెల్లో చెప్తున్నాను, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచులర్స్ లెవెల్లో అయితే వాళ్ళు కొంత బుకిష్ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండే టీచింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బుక్ లో ఒక సైన్స్ బుక్ లో తీసుకుంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంటే ఆ బుక్ లో ఉన్న బొమ్మ మాత్రమే చూపిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక లాబొరేటరీకి తీసుకెళ్లి లేదంటే రియల్ గా కొన్ని మోడల్స్ తీసుకొచ్చి వాళ్ళకి టచ్ చేయించి, ఎందుకంటే నా వైఫ్ ఒక డేకేర్ లో వర్క్ చేస్తుంది, సో తను అక్కడ పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఏదైనా మోడల్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా టచ్ చేయించి ఫీల్ అయ్యేటట్టుగా చేసి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి అది గుర్తు పెట్టుకునేటట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేంటంటే బలంగా ఆ చిన్న స్టేజ్ లోనే, అంటే ఇందాక ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి కూడా మెన్షన్ చేశారు కాబట్టి శరత్ గారు, సో ఆ బేసిక్ డిఫరెన్స్ అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇట్లాంటివి పునాదులు వేసుకుని వీళ్ళు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజర్ ఉండి ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ అట్మాస్ఫియర్ లో పెరగడం వల్ల కొంచెం వీళ్ళు కొత్త ఐడియాస్ కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. సో అయితే శరత్ గారు, సో మరి ఇప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉన్న ఈ డెల్టా ద డిఫరెన్స్ బిట్వీన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ విచ్ వేర్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ దెమ్, బట్ దాంట్లో తీసుకుంటే కనుక ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫ్లా అంటున్నారు, బట్ దాంట్లోంచి వచ్చిన వాళ్ళమే కదా మనం అందరూను. సో అంటే మనం ఏంటంటే కొద్దిగా ఓపెన్ మైండెడ్ తో ఉండి కొద్దిగా ప్రపంచాన్ని చూసి కంపారిటివ్లీ చూసిన వాళ్ళం కాబట్టి ఏమన్నా మనకి అంటే మనం నోబెల్ ప్రైజ్ కొట్టేస్తాం మనం గెలుస్తాం అనే ఇది దాని గురించి చెప్పట్లేదు నేను. ఆ యొక్క అవగాహన ఉంది కదా, సో వై ఇస్ దట్ నాట్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ దీస్ కైండ్ ఆఫ్ ఎ సక్సెస్ స్టోరీస్ అండ్ టేక్ దెమ్ ఫార్వర్డ్ అండ్ షో దెమ్ యాజ్ ఎ సక్సెస్ మోడల్స్ రాదర్ దెన్ సక్సెస్ ఈస్ జస్ట్ మెజర్డ్ by the kind of a number of the salary that you are getting in the company right from the campus. So ee yokka trend ni ela marchali, I mean how do you change it? Modata manam chusukunte ante asa samasya enta enta darunanga undi anta enta vipritanga undi anadi manam ardham cheskovalandi india lo. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ అని, అంటే తెలివైన వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ అంటే నాట్ జస్ట్ బై సాలరీస్ బట్ ఇండియా నుంచి కూడా చాలా మంది మనకి వినపడుతుంటుంది చూడండి బ్రెయిన్ డ్రెయిన్ అని చెప్పని అలాగా, అంటే చాలా మంది తెలివైన వాళ్ళు వెళ్తున్నారు బట్ ఇవ్వని మనం చూసుకుంటే అంటే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు చూసుకుంటే కనుక మనకి పీసా అన్నది అన్న ఒక అన్న సంస్థ మనకి అన్న ఒక సర్వే అవుతుందండి
ఓకే, వీళ్ళు ప్రతి ఏడాది చేస్తారు. మనం మనది మనం ఒకసారి పార్టిసిపేట్ చేయడం జరిగింది భారతదేశం. వీళ్ళు ఏంటంటే ఉన్న స్టూడెంట్లలో మీకు లెవెల్స్ కింద కేటగరైజ్ చేయగలుగుతారు. అంటే వీళ్ళు వీళ్ళు అసెస్ చేసిన స్టూడెంట్స్ లో, అంటే ఈ పీసా సర్వేలో ఏం చేస్తారంటే వీళ్ళు లెక్కలు, ఇంకా లాజిక్, సింపుల్ లాజికల్ రిలేషన్స్, ఇంకా లాంగ్వేజ్, వీటి మీద అంటే ఏవైతే మీకు ఎడ్యుకేషన్ అంటే ఆధునిక సమాజంలో ఒక పబ్లిక్ ఎడ్యుకేషన్ అన్నది దేని గురి దేన్నైతే మనకి ఎయిమ్ చేస్తుందో, అంటే ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటుందో, ఈ మూడు లోను చిన్న చిన్న అసెస్మెంట్లను చేయడం జరుగుతుంది. వీటిలో మీరు చూస్తే కనుక హైయెస్ట్ లెవెల్స్ స్కోర్ చేసిన వాళ్ళు, లెవెల్ 4 కింద కేటగరైజ్ చేసిన చేయబడిన స్టూడెంట్స్ మీరు చూస్తే కనుక 15 ఇయర్ ఓల్డ్ స్టూడెంట్స్ లో, అంటే ఒక 9వ తరగతి 10వ తరగతి అంటే హై స్కూల్లో ఉన్న స్టూడెంట్లు చూసుకుంటే, ఇండియాలో మనకి ఎక్కువగా హైయెస్ట్ అమౌంట్ పర్సంటేజ్ ఉంది 0.5% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే 1% కూడా లేరు వీళ్ళు అసెస్ చేసిన స్టూడెంట్స్ లో ఎవరైతే లెవెల్ 4 కన్నా ఎక్కువ ఉన్నారో. అదే వేరే దేశాల్లో మీరు చూసుకుంటే కనుక, ఉదాహరణకి యూకే చూసుకున్నారనుకోండి, యూకే లో కనుక మీరు చూసుకుంటే దగ్గర దగ్గర 30% మంది స్టూడెంట్స్ లెవెల్ ఫోర్ కన్నా ఎక్కువే ఉన్నారు. అంటే యూకే లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మీరు స్టూడెంట్స్ బయటకు వచ్చే స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళల్లో హైయెస్ట్ కాంపిటెన్సీ ఉన్న వాళ్ళు 1/3 మంది, అంటే ఆల్మోస్ట్ 30% మంది హైయెస్ట్ కాంపిటెన్సీ లెవెల్స్ లో ఉంటారు. అది మీరు కొరియాలో చూసుకుంటే, సౌత్ కొరియా, ఆఫ్ కోర్స్ నార్త్ కొరియా కదనుకోండి, సౌత్ కొరియాలో చూసుకుంటే కనుక ఇదే నిష్పత్తి ఒక 45% వరకు ఉంది. అంటే సౌత్ కొరియాలో మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉందంటే, వెళ్లే స్టూడెంట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ లో సగం మంది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీతో ఉంటారు. నాకు తెలిసి ఇండియాకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఈ 0.5% కొంచెం ఎక్కువ కనబడతారు కాబట్టి మనకు దగ్గర చాలా సక్సెస్ స్టోరీస్ మనకి వినబడతాయి. కానీ నిజానికి చూసుకుంటే ఆ ప్రపోర్షన్, ఆ నిష్పత్తి అనేది చాలా పేలవంగా ఉంది. ఇంకొక చిన్న నేను సర్వేని సైట్ చేస్తానండి, ప్రథమ్ అన్న ఎన్జిఓ, వీళ్ళు యాన్యువల్ సర్వే చేస్తారు. వీళ్ళు ఏంటంటే అంటే వేరే వేరే స్టూడెంట్స్ లా కాకుండా వీరు రకరకాల సర్వేలు చేస్తారు. ఈ సర్వేల్లో ఒక సర్వే 2014లో చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే మొదటి క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు వీళ్ళు ఇవే టెస్ట్ చేస్తారు, మ్యాథమెటిక్స్, లాజిక్, బేసిక్ లాజికల్ రిలేషన్షిప్స్, తర్వాత లాంగ్వేజ్. చూసుకుంటే 8వ తరగతి పిల్లలు, క్లాస్ 8 స్టూడెంట్స్ లో 56% మంది 3 డిజిట్ బై 1 డిజిట్ డివిజన్ అనేది చేయలేపారు. అంటే మీరు ఒక 349/13 అని ఇచ్చిందనుకోండి, ఆ డివిజన్ అన్నది 8వ క్లాస్ పిల్లల్లో 56 మంది చేయలేపారు. అంటే మీరు చూడండి అంటే ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అనేది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే 40,000 మంది స్టూడెంట్లని 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు, అంటే 5 ఏళ్ల పాటు వీళ్ళు స్టడీ చేశారు. అంటే వీళ్ళ లెర్నింగ్ కర్వ్ ఎలా ఉందనేది. ఈ లెర్నింగ్ కర్వ్ చూసుకుంటే కనుక 5వ క్లాసు అయిపోయిన తర్వాత కూడా 60% మంది స్టూడెంట్లు ఇంకా 1st క్లాస్ లెవెల్లోనే ఉన్నారు. అంటే వీళ్ళు 2nd క్లాసు లో ఉన్న లాంగ్వేజ్ టెక్స్ట్ కానీ అది సరిగా చదవలేకపోవడం, 2వ తరగతి స్థాయి లెక్కలు చేయలేకపోవడం అనేవి చూడడం జరుగుతుంది. అంటే మీరు చూడండి అంటే చిన్న పిల్లలు, అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ మధ్యన వయసున్న పిల్లలు, అంటే వీళ్ళు ఒక 10 సంవత్సరాల్లో పిల్లలు, 10-11 సంవత్సరాల్లో పిల్లలు, వీళ్ళు ఆ స్కూల్ దశలో ఏమి నేర్చుకోలేకపోతున్నారో అక్కడే ఉండిపోయారంటే, అంటే పరిస్థితి దారుణంగా ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్స్ లో సమస్య కాదు, రెండు గవర్నమెంట్ ప్రైవేట్ లో. కాబట్టి మనకి చాలా అంటే ఒక రకమైన చాలా రిఫార్మ్స్ కావాలండి. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడు మీరు కెనడా కానీ, యూకే కానీ, జపాన్ కానీ, లేకపోతే సౌత్ కొరియా కానీ, ఇటువంటి దేశాలు కంపేర్ చేసుకుంటే వీటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నుంచి ఉన్న అవుట్కమ్స్ మీరు మెజర్ చేయగలుగుతారు, అంటే వీటి నుంచి వస్తున్న ఫలితాలు మెజర్ చేయగలిగితే మీరు సగటున యావరేజ్ గా ఎంతమంది నిష్ణాతులుగా, ఎంతమంది స్టూడెంట్లు మీకు నైపుణ్యంతో బయటకు వస్తారు, నైపుణ్యం అంటే ఎంతమంది స్టూడెంట్లు మీకు ఒక ఇటువంటి ఏరియాల్లో లెక్కలు కానీ, తర్కం కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, ఇటువంటి ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ అవసరమైన ఉన్నాయో అటువంటి ఏరియాల్లో అవుట్కమ్స్ ఫలితాలు మీరు గమనించినట్లయితే, మన భారతదేశం అనేది అంటే ఇక్కడ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఉదాహరణకి ఇలా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ డిస్పైట్ ద బ్యాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ హావ్ మేనేజ్డ్ టు లెర్న్ సంథింగ్ అన్నది అనిపిస్తుంది. మనం అవుట్లయర్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ అండి, పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకునే. ఒక్క నిమిషం శరత్ గారు, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, కమర్షియల్ బ్రేక్ కావాలి. వన్స్ కమర్షియల్ బ్రేక్ వచ్చిన తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి అవి హౌ ఇట్ ఈస్ టేకింగ్ షేప్ దాన్ రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్ కాకుండా, దేర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ దట్ ఫాలో ద వరల్డ్, చెక్ ద వరల్డ్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. నాట్ ఇండియా ఒక్కటే వరల్డ్ కాదు కదా, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా దేశాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది.
అలాగే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ యూ చేంజ్ ద గోల్స్ దట్ యూ హ్యావ్ డిపెండింగ్ ఆన్ దట్ యూ మేనోవర్ యువర్ కెరియర్ ఇట్ డోంట్ హ్యావ్ టు బి నెసెసర్లీ దట్ మార్క్స్ ఓన్లీ మెజర్మెంట్ కాకుండా నాలెడ్జ్ని మెజర్మెంట్ బేసిస్గా పెట్టుకుని మనం వెళ్ళటం అనేది కూడా ముఖ్యమే. ఒక్క నిమిషం అండి, మనం మళ్ళా కమర్షియల్ బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి మాట్లాడి మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. తెలుగు వారి ఆత్మీయ వారధి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం అండి. మనం మాట్లాడుకుంటుంది 1 in 1 billion, యాక్చువల్గా ఇప్పుడు 1 in 1.3 billion ఇండియన్ పాపులేషన్ కంపేర్ చేసుకున్నారు మాట్లాడుకుంటే. శరత్ గారు, మనం అందరం శరత్ గారు అప్పలరాజు గారు మనతో మాట్లాడుతున్నారు. మనకి నోబెల్ ప్రైజులు రాకపోవటానికి కారణం 1930 తర్వాత దాదాపు 90 ఏళ్ళు అయిపోయింది కదా శరత్ గారు. భారతదేశంలో భారతీయ పరిశోధన జరిగి ఒక భారతీయుడు రావటం అనేది నోబెల్ ప్రైజ్. అవునండి, మనకి లాస్ట్ నోబెల్ ప్రైజ్ అనేది అంటే భారతదేశానికి చెందిన వాళ్ళకి లిటరేచర్ అంటే సివి రమణ్ గారికి 1930 వచ్చింది. అవును సార్. తర్వాత అమర్చసేన్ గారికి 1998 వచ్చింది, ఎకనామిక్స్ లో వచ్చింది. సైన్స్ అంటే ఫిజిక్స్ నాచురల్ సైన్సెస్ వరకు చూసుకుంటే సివి రమణ్ గారు 1930. భారతదేశంలో రీసెర్చ్ చేసి పొందిన వాళ్ళలో ఉన్న వాళ్ళలో కోర్స్ భారత సంతతికి చెందిన వాళ్ళు అయితే 2009 కెమిస్ట్రీలో ఉంది వెంకీ రామకృష్ణ గారు. కానీ ఆయన యూకే నుంచి, యూకే సిటిజన్. ఓకే సార్. సరే, మనం మాట్లాడుకుంటే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నుంచి వచ్చిన వాళ్ళే ఈ చంద్రశేఖర రామన్ కానీ లేకపోతే వాళ్ళందరూ యూకే వచ్చి అక్కడ యుఎస్ఏ వచ్చి ఎక్సెల్ అయ్యి పరిశోధనలో సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాలో, ఇండియా భారతదేశంలో జరిగే విశ్వవిద్యాలయాల్లో భారతదేశంలో జరిగే రీసెర్చ్ ఆ పరిశోధనలు ఆ ఎంకరేజ్మెంట్ వీటిలన్నింటికి బేసిక్ ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. బేసిక్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ ఈజ్ స్టిల్ అట్ ద 40 ఇయర్స్ బ్యాక్. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అయితే ఉందో దాన్ని ఇప్పుడు దాకా దేర్ ఇస్ నో పారాడైమ్ షిఫ్ట్, దేర్ ఇస్ నో రెవల్యూషనరీ చేంజెస్. సో మనకు కాలర్ యాడ్ అయినట్టున్నారండి. కాలర్, వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అని కాల్ చేస్తామండి. కాలర్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, సో ప్రొసీడ్ అండి శరత్ గారు. యా, సో మనం ఇందాక చూడండి చెప్పుకుంటున్నట్టు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎంత పేలవంగా ఉందనేది మనకి అర్థమవుతుంది భారతదేశంలో. అంటే మీరు 8వ క్లాస్ తరగతి పిల్లలు 3 by 3 digit by 1 digit డివిజన్ చేయలేకపోతున్నారంటే ఎంత దారుణంగా ఉందన్నది. ఇక్కడ ఇష్యూస్ అనేవి చాలా మల్టీఫోల్డెడ్ గా ఉన్నాయండి. మన దగ్గర ఎక్కువ చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది తల్లిదండ్రులకు. కానీ వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళకి చేర్చాలి, నెక్స్ట్ అఫ్ కోర్స్ ఇదంతా కొంత మార్కులు బారావాలి, మంచి కెరియర్ అన్నది, ఉద్యోగాలు అన్నవి ఉండాలన్న అన్న ధోరణిలో ఉన్న విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం అన్నది, ఖర్చు మనం పెట్టాలి అన్న తాపత్రయం అయితే అందరి పేరెంట్స్కి ఉంది అక్రాస్ ఎకనామిక్ లెవెల్స్. అంటే మీరు చూసుకున్న పేదవాళ్ళు, వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, ఎవరైనా సరే ఖర్చు పెట్టడంలో వెనకట్లేదు. వాళ్ళ శక్తికి మించే ఎడ్యుకేషన్ మీద అన్నది ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ లో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది అవుట్కమ్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం అనేది మనం బాగా గమనించాల్సిన విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళకి పబ్లిక్ గవర్నమెంట్ స్కూళ్ళకి కూడా పెద్ద తేడా లేదు ఈ అవుట్కమ్స్ లో. ఏ ఈ సర్వేలు ఏవి చూసినా, మీరు పీసా సర్వే చూసినా, ఈ ప్రథమ వాళ్ళు చేసిన యాన్యువల్ సర్వే రిపోర్ట్స్ చూసినా, ఏవి చూసినా సరే, మీకు ప్రైవేట్ స్కూళ్ళు ఏమి ప్రత్యేకించి ఏమి ఎక్కువగా ఏమి వాళ్ళేమి అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది కూడా లేదు వీళ్ళ మీద మిగతా గవర్నమెంట్ స్కూల్స్ మీద కంపేర్ చేసి చూసుకుంటే. కాబట్టి ఎవరికి అందడం లేదు సరైన ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది, ప్రాథమిక విద్య అన్నది పబ్లిక్ కాదు ప్రైవేట్ కాదు మీకు ఎవరికి అందడం జరగడం లేదు. మీకు ప్రాఫిట్ ఓరియంటేషన్ ఎక్కువైపోవడం ఎడ్యుకేషన్ లో. సో ఇటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇటువంటి కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు జరగడం లేదని చూసుకుంటే. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఒకటి. ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నది ఇందాక అప్పలరాజు గారు మెన్షన్ చేశారు, ఎక్కువ మగప్ చేసి మార్కులు తెచ్చుకోవడం అన్నది. సో ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా మీకు ఆలోచించి రాసే విధంగా ఉండకపోవడం చూస్తున్నాం. అప్పుడెప్పుడో మీకు గుర్తుందో లేదో ఒకసారి పెద్ద గొడవ అయింది ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటే చాలా టఫ్ గా ఇచ్చారని చెప్పని గాలు చేశారు. అంటే అది 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 ఏంటి అది అదొక ప్రాబ్లం కింద చెప్పుకున్నారు. అంటే టఫ్ గా ఇవ్వకూడదు అంట పేపర్. అంటే అది ఏం లేదు, మోడల్ పేపర్ లో ఉన్న క్వశ్చన్లు వచ్చి ఉండవు. అంటే
ఎగ్జాక్ట్లీ అండి, ఏమో అర్థం ఉందా, అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది, టఫ్ గా వచ్చేసింది పేపర్ అన్నది, ధర్నా కూడా చేసినట్టు న్యూస్ లో చూసాం. అంటే ఏంటంటే అంటే మనకి నేర్చుకోకూడదు అంటే, అంటే మీరు స్కూల్లో చెప్పింది రివిజన్ లో చేసిందే వర్క్ రావాలనా అంటే చివరికి వచ్చేసరికి. అంటే నాకు మాకు ఒక లెక్చర్ కి ఒకసారి గొడవ అయింది, మీరు కొన్ని ఒక పాఠం తీసుకుని దాంట్లో ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తుంది, ఇవే చెప్తాను, మిగతా పట్టించుకోకుండా అనేవాడు. అదేంటి మీరు మిగతా పట్టించుకోకుండా అంటారు మీరు? అంటే మీరు మాకు మొత్తం సబ్జెక్ట్ వైజ్ గా చెప్పకుండా మీరు ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ గురించి చెప్తారేంటి? మాకు సబ్జెక్ట్ చెప్పండి, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వలేదు మాకు వదిలేయండి, అది మీరు ఎందుకు చెప్తారు? మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి అనేవాళ్ళు. నన్ను క్లాస్ నుంచి పంపించేసాడు ఆయన. అలా ఉంటాయి, ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ చేయకూడదు, మళ్ళా వీళ్ళకి ఈగోలు అడ్డం వస్తూ ఉంటాయి. సరే ఎనీవే, నేర్చుకోవడం అన్నది లేదండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు 9వ తరగతిలో బయాలజీలో మీకు డైజెషన్ గురించి ఎసెన్షియల్ గా చెప్పడం జరుగుతుంది, అంటే ప్రాథమికంగా మీకు దాన్ని ఇంట్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్స్ అన్నవి ఎలా పనిచేస్తాయి అన్నవి 9వ తరగతి బయాలజీలో ఉంటుందండి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల మీద చూసుకుంటే, సిలబస్ చూసుకుంటే స్టేట్ సిలబస్ లో. మరి ఇప్పుడు 9వ తరగతి చదివి తర్వాత బయటకు వెళ్లిన వాళ్ళు మరి మీకు మీకు నిత్య జీవితంలో మరి హోమియోపతి ఎందుకు మరి వెళ్ళడం జరుగుతుంది? హోమియోపతిలో వ్యాక్సిన్లు ఉన్నాయా లేదుగా, హోమియోపతిలో వ్యాక్సిన్ అని చెప్పి ఇస్తుంటే అంటే అది లేదు అంటే మీకు స్కూల్లో చెప్పింది ఏదో మార్కుల కోసం అన్నో, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రాకెట్లు పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్, ఈ రకమైన ధోరణి, అంటే ఏదో పరీక్షను ఎలా క్రాక్ చేయాలి, పరీక్షలో మార్కులు ఎలా ఎక్కువ సంపాదించాలి అన్న పద్ధతిలో చదువుకోవడం తప్పితే ఇది 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 జ్ఞానం, ఇది విషయం, ఇది ఒక ఇది ఒక ప్రాపంచ ఒక వాస్తవిక విషయం గురించిన ఇది అవగాహన, ఇది దీన్ని మన నిత్య జీవితంలో ఇక్కడ ఎప్పుడు అవుతుంది ఇక్కడ ఎప్పుడు అవుతుంది అన్న పద్ధతి లేదు ఒక దశలో చూసుకుంటే. కాబట్టి ఇది లేదు కాబట్టి మీకు ఆ ఇంట్రెస్ట్ అన్నది స్టూడెంట్స్ లో మీరు ఇంకరేజ్ చేయలేనప్పుడు మీరు స్టూడెంట్స్ ని ఆ సమ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా చేయలేరు, ఇలాగే వస్తాయి అప్పుడు టఫ్ గా ఇచ్చేసారు పేపర్ అని చెప్పని. అంటే సో అంటే మన దగ్గర ఎగ్జామినేషన్ సిస్టమ్ లో సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా అసెస్ చేస్తున్నావు అన్నది, అలాగే టీచింగ్ మెథడ్స్ అంటే ఏ రకంగా టీచింగ్ చేస్తున్నారు పిల్లలకి అన్న దాంట్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉదాహరణకు చూసుకుందాం, ఎక్కువ శాతం మీకు పిల్లలు చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు, అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ అన్నది మీకు దేశాల్లో స్ట్రాంగ్ గా ఉండడం అనేది ఇట్స్ ఎ వెరీ డిజైరబుల్ థింగ్. ఎందుకంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎక్కడైతే క్వాలిటీగా ఉంటుందో అక్కడ మీకు అత్యధికంగా విద్యావంతులు అంటే తెలివైన వాళ్ళు, అంటే స్కూల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్లో ఇందాక నేను చెప్పించుండి 4 PISA అని చెప్పని. సో ఇలాగా చాలా ఎక్కువ నైపుణ్యం కలిగిన పిల్లలు, ఎక్కువ అవుట్కమ్స్ బాగా ఉన్న పిల్లలు అన్నవాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. సౌత్ కొరియా కానీ, మీరు చూస్తే యూకే కానీ, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న దేశాలు, జపాన్ కానీ. సో మనం అక్కడి నుంచి కొంతవరకు మనం నేర్చుకోగలగాలి పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఎలా స్ట్రాంగ్ చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది. దీనికి ఇది చాలా పెద్ద అంశం అండి. మనకు ఒక కాల్ యాడ్ అయ్యాలండి. సార్ వెల్కమ్ టు తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో సైన్స్ వర్క్ కార్యక్రమం. హలో, పేరు క్వశ్చన్ సార్? సార్ హలో, నేను పడుతుందండి రామ్ గారు. సుధీర్ గారు వెల్కమ్ టు ద షో సార్. హలో హలో అండి శరత్ గారు, నిజంగా మీరు ఎప్పుడు విషయాలను చూస్తే నాకు చిన్నప్పటి నుంచి జరిగిన ప్యాటర్న్ అంతా నేను ఒక రీల్ మళ్ళీ వేసుకున్నట్టు అనిపిస్తా ఉంది నాకు. హలో సార్, మీ క్వశ్చన్ సార్. మనకి ప్యానలిస్ట్ శరత్ గారు ప్రముఖ పాపులరైజర్, అలాగే అప్పలరాజు గారు మనకి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎప్పుడు మొదలు పెట్టారో అర్థం కావట్లేదు. మీరు క్వశ్చన్ చాలా ఉన్నాయంటే మీతో వేరే షో చేయాల్సి వస్తుంది. అయితే ఇందాక బాగా మాట్లాడారు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత బయట ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంపారిజన్ మాట్లాడుకున్నాము. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే రెండు రకాలండి, ఇక్కడ యుఎస్ లో కానీ నార్త్ అమెరికాలో తీసుకుంటే మాక్సిమం స్కూలింగ్ ఎడ్యుకేషన్ చాలా ఫ్రీగా ఉంటుందండి. సో అప్పటి నుంచే వాళ్ళకి బాగా అన్ని నేర్చుకుంటారు. కానీ తర్వాత హై లెవెల్ ఎడ్యుకేషన్ వచ్చేసి బాగా ఎక్స్పెన్సివ్ కూడుకున్నది. సో చాలా మంది ఇక్కడ లోకల్స్ అఫోర్డ్ చేయలేరండి అది. కానీ ఎవరైతే ప్యాషన్ ఉందో, ఎవరైతే నిజంగా ఒక కాన్సెప్ట్ ని పట్టుకుని దానిలో వాళ్ళు ముందుకు పురోగతి సాధించాలి, లేకపోతే దానిలో ఉన్నటువంటి కొత్త విషయాలను మనం పరిశోధించాలి అనుకున్న వాళ్ళు బాగా డెడికేటెడ్ అయిపోయి ఉంటారు. ఇక లైఫ్ ను కూడా వాళ్ళు ఇంకా మర్చిపోయి ఇంకా కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రెండు ఒక కారణాలు నేను అడగాలనుకుంటున్నాను. రెండు చెప్పాను చెప్పి తర్వాత దానికి మనం ఎలాంటి సొల్యూషన్స్ వెతకాలో మనం శరత్ తేజ గారు మీరు కూడా వివరించండి.
ఫస్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ యూనో టీచింగ్ మెథడ్స్ కానీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఇండియాలో. రెండోది అవుట్కమ్ అండి, ఇప్పుడు ఎంత మీరు ఇందాక మాట్లాడుకున్నారు కదా, ఎంత 95 మార్క్స్ వచ్చినా టాప్ ర్యాంకర్స్ వచ్చినా సరే తర్వాత వాళ్ళకి ఇదర్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల కానీ రీసెర్చ్ లో ఉండటం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అవుట్కమ్ రాకపోవడం వల్ల కానీ లేకపోతే పేరెంట్స్ కి ఓన్లీ ఎడ్యుకేషన్ చూపించుకున్నాం అంటే తప్ప టెంపర్మెంట్ అనేది ముందు ప్రాసెస్ కావట్లేదు. దీన్ని మనం ఎలా అధిగమించాలి నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి, బట్ దీన్ని సిస్టమ్ ఎలా అధిగమించి జనాల్లో సైంటిఫిక్, ఇప్పుడు మనం చేసే మన సైన్స్ అవర్ కార్యక్రమం కూడా అదే యాక్చువల్లీ సైంటిఫిక్ టెంపర్మెంట్ ని బేస్ లెవెల్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ లో కానీ హైయర్ హై స్కూల్ స్టడీస్ లో కానీ తీసుకెళ్లి దీనికి ఉపయోగాలు కానీ హార్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫేసెన్స్ కల్పించడానికి బడ్జెట్ లో మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ఏమైనటువంటి లీగల్ గా అంటే ప్రభుత్వ పరంగా మనం ఎట్లా చర్యలు తీసుకోవడానికి అని వాళ్ళని ప్రొవోక్ చేసే విధంగా మనం అట్లా ట్రై చేయొచ్చని నా క్వశ్చన్. ఒక్క నిమిషం అండి, బిఫోర్ మీ వాటికి ఆన్సర్ చేసే ముందు మనం యాక్చువల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నేను స్టాక్ లో పెట్టుకున్నాను అప్పలరాజు గారికి. అప్పలరాజు గారు చెప్పండి. ఈ అంటే సుధీర్ గారు మీతో వేరే షో చేస్తామండి ఎలాగో, ఎందుకంటే మిమ్మల్ని మేము సైన్స్ అవర్ లోకి లాగేస్తున్నాం. అప్పలరాజు గారు అసలు అంటే లాస్ట్ వీక్ కూడా మనకు వచ్చిన క్వశ్చన్ ఆన్లైన్ క్వశ్చన్, ఈ ఈ యొక్క రీసెర్చ్ అంతా సిన్సియర్ ఆనెస్ట్ ఎథికల్ ఇది అంటే దీంట్లో కూడా మిస్ రిప్రజెంటేషన్ చేసే అవకాశాలు ఎక్కువ లేకుండా ఉండటానికి ఏ విధమైన ఎథికల్ స్టాండర్డ్స్ ని డిఫైన్ చేశారు, నెంబర్ వన్. అంటే అంత రీసెర్చ్ కరెక్ట్ అయినా వీళ్ళకి రాటిఫై చేయటానికి ఏ బాడీస్ ఉన్నాయి, ఏ యొక్క అథారిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే స్కెప్టిజం ఉండే వాళ్ళకి ఇలా పెద్దాని మీద పారానోయాగా ఉంటే పెద్దాని మీద అనుమానం ఉంటుంది. సో అంటే ఎవరో అడిగారు సైంటిఫిక్ కమ్యూనిటీలో తప్పు రీసెర్చ్ చేసి తప్పు క్లెయిమ్స్ చేసుకునే వాళ్ళు లేరా అని. సో మరి అది 1% to 2% ఉండొచ్చేమో నాకు తెలిసి, 99.95% సిఆర్ఎం లో జరిగిన హిగ్స్ బోసన్ ని ఫైండ్అవుట్ చేయటం కానీ ఇవన్నీ క్లెయిమ్స్ అన్ని బ్యాడ్ క్లెయిమ్స్ అని చెప్పలేం కదా. సో ఇట్స్ ఫిజికల్లీ ఎవిడెంట్ అండ్ ఇట్స్ $5 billion ప్రాజెక్ట్ అండ్ దే ఆర్ అకౌంటబుల్. సో ఈ అకౌంటబిలిటీకి ఈ యొక్క జెన్యూనిటీకి ఎథికల్ స్టాండర్డ్స్ ఆ ఫ్రేమ్ వర్క్ గురించి కొద్దిగా వివరిస్తారా సార్? ఇది చాలా మంచి ప్రశ్న మరియు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అండి. రీసెర్చ్ లో ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే రెండు అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే ఒకటి ప్లేజరిజం అనేది చూడాలి, రెండోది రిప్రొడ్యూసిబిలిటీ అండి. అంటే రెండు ఎందుకు మెయిన్ అంటే ప్లేజరిజం అనేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేశారా చేయలేదా అన్నది కాకుండా ఒక పేపర్ పబ్లిష్ చేస్తే అందులో డేటా ఎంతవరకు నిజమైనది, వేరే ఆల్రెడీ పబ్లిష్ అయిన డేటా నుంచి కానీ లేదంటే ఫ్యాబ్రికేట్ చేసిన డేటాని మళ్ళీ రిప్రజెంట్ చేసి పబ్లిష్ చేయడమా, లేదంటే వేరే ఐడియాస్ ని ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర అంటే పబ్లిక్ డొమైన్ లో కాకపోయినా యూనివర్సిటీ వెబ్సైట్ లో కానీ లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వెబ్సైట్ లో కానీ ఉన్న డేటాని వీళ్ళు మళ్ళీ కాజేసేసి వీళ్ళ సొంత డేటా కింద రిప్రజెంట్ చేసి పబ్లిష్ చేయడం, ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ని ప్లేజరిజం కింద కన్సిడర్ చేయడం. సో ఇదేంటంటే పబ్లికేషన్ ఎథిక్స్ అని ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ జర్నల్స్ నడిపే వాళ్ళందరూ ఏంటంటే వీటిలో మెంబర్షిప్స్ కూడా ఉంటాయి వీళ్ళు. సో ఈ మల్ ప్రాక్టీసెస్ ఏవైనా బయటికి ఎవరైనా తెలిసి అంటే వేరే వాళ్ళ డేటా మాది ఆల్రెడీ ఎవరో కాజేసి పబ్లిష్ చేశారు అన్న కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఆ జర్నల్ కి నోటిఫై చేస్తే ఆ జర్నల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రిపోర్ట్ చేసి ఇది ఎంతవరకు నిజమైన డేటా ఫ్యాబ్రికేషన్ ఏమైనా ఉందా లేదంటే ఎక్కడి నుంచి అయినా థెఫ్ట్ ఉందా అన్నది వాటిని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకవేళ యూనివర్సిటీ నుంచి ఏమైనా రెస్పాన్స్ రాకపోతే ఈ పబ్లికేషన్ ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది, దానికి జర్నల్ పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఫైల్ ఫార్వర్డ్ చేసి కంప్లైంట్ అనేది చేస్తారు. సో అక్కడ నుంచి అది నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తుంది, అంటే గవర్నమెంట్ అథారిటీస్ వరకు వెళ్ళి అది ఎంతవరకు నిజం ఉంది అన్నది మొత్తం వాళ్ళ ల్యాబ్ నోట్స్ నుంచి వాళ్ళ ప్రాక్టికల్ ఇష్యూస్ వరకు మొత్తం అసెస్ చేసి వాళ్ళు అది వెరిఫై చేయడం అనేది జరుగుతుంది.
రెండోది రిప్రొడ్యూసిబిలిటీ. ఇప్పుడు ఏదైనా సరే నోబెల్ ప్రైజ్ లెవెల్ వర్క్ కాకపోయినా కొంతవరకైనా కొన్ని చేంజెస్ రెవల్యూషన్ చేంజెస్ తీసుకొచ్చే రీసెర్చ్ ఏదైనా సరే సైన్స్ నేచర్ లేదా సెల్ ఇలాంటి ప్రఖ్యాత జర్నల్స్ లో పబ్లిష్ అయినవి మళ్ళీ రీపబ్లిష్ చేయగలిగేటట్టుగా ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ టు ద కంట్రీ అండ్ యూనివర్సిటీ, వేరే ఎక్కడో వేరే దేశంలో కూడా సేమ్ కండిషన్స్ సేమ్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు యూజ్ చేసి అవే రకమైన లేకపోతే 100% అదే రిప్రొడ్యూస్ అవ్వకపోయినా దానికి దగ్గరగా అయినా సరే అంటే కండిషన్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయండి. వాళ్ళు యూజ్ చేసిన ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ కానీ అన్ని మట్టి 100% ఎవరు రిపీట్ చేయలేరు. బట్ కొంతవరకు అయినా సరే దగ్గరగా రిప్రొడ్యూస్ చేయగలిగితే దాని యొక్క క్రెడిబిలిటీ అనేది మళ్ళీ పబ్లిష్ అయిన తర్వాత నిరూపించగలుగుతుంది. సో ఇట్లా రిప్రొడ్యూస్ అంటే విత్ ఇన్ ద ల్యాబ్ ఉండాలి, విత్ ఇన్ ద యూనివర్సిటీ వేరే ల్యాబ్ వాళ్ళకి వచ్చే కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకపోతే చేస్తే వాళ్ళకు ఒకవేళ వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఆ జర్నల్స్ కి వీళ్ళు పబ్లిష్ చేసినప్పుడే ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారండి ఎందుకు ఆ డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్ వచ్చింది అనేది సజెషన్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి. ఉదాహరణకి మనకి ఇండియాలో అంటే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ జరగట్లేదా అనేది చాలా సంకోచకరమైన మాట అండి. ఎందుకంటే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ జరుగుతుంది మనకి. ఈవెన్ బ్రిటిష్ కాలం నుంచి చూసుకుంటే జిఎన్ రామచంద్రన్ లాంటి ప్రముఖ వ్యక్తులు ఏంటంటే ఒక ప్రోటీన్ కొలాజెన్ అనే ప్రోటీన్ దాని స్ట్రక్చర్ ని ఆయన కనుగొన్నారు. ఇప్పటికీ మాకు బయోకెమిస్ట్రీలో రామచంద్రన్ ప్లాట్ అంటే అది గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అని. ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ ని కంపేర్ చేయాలంటే దాని కన్ఫర్మేషన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా ప్రెడిక్షన్ బేసిస్ లో అది రామచంద్రన్ ప్లాట్ ఇచ్చే ప్రెడిక్షన్స్ ని ఆధారంగా తీసుకుని ప్రోటీన్ యొక్క కన్ఫర్మేషన్ ని మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. బీట్అవుట్ చేసిన మెథడ్ రాలేదు. సో ఇతను ఫ్రాన్సిస్ క్రిక్ లేదా లైనస్ పోలింగ్ లాంటి వాళ్ళతో పోటీ పడి ఆ స్ట్రక్చర్ ని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి నోబెల్ ప్రైజ్ లాంటి పెద్ద పురస్కారం అయితే లభించలేదు. సో ఉదాహరణగా చెప్తున్నాను కదా, రీసెంట్ గానే మన భారత రత్న అనుకుంటా ఆయన అందుకున్నది సిఎన్ రావు అని ఒక కెమిస్ట్ ఉన్నారు, కెమిస్ట్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్ లో అనుకుంటా. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చిందండి, ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే ప్లేజరిజం చేసి వాళ్ళ స్టూడెంట్ ఎవరో పబ్లిష్ చేశారు ఈయన నోటిఫై చేయలేదు అన్నది. సో ఇట్లాంటివి రావడం అంటే అంతటి ప్రఖ్యాతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు రావడం కూడా కొంతవరకు దురదృష్టకరం. సో అట్లాంటివి వచ్చాయంటే అది వాళ్ళ క్రెడిబిలిటీకి కూడా కొంత దెబ్బ. సో ఇలాంటివి రాకుండా నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సారీ టు ఇంటర్వ్యూ రాజు. ఇక్కడ రిప్రొడ్యూసిబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్లీ మీరు పర్సంటేజ్ ఆఫ్ సైన్స్ మనం పబ్లిష్ చేసినటువంటి వాటిల్లో లేదా సైన్స్ నేచర్ గానీ సెల్ గానీ ఏదైనా సరే హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ గానీ హైలీ పీర్ రివ్యూడ్ పబ్లికేషన్స్ అంటారండి వీటినన్నింటిని, హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లో పబ్లిష్ అయినప్పుడు ఏంటంటే ఇవి రిప్రొడ్యూసిబుల్ చేసినప్పుడు మాక్సిమం ఏంటంటే రిప్రొడ్యూస్ లో కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందంటే అసలు 1.01% జరిగినప్పుడు అందులో మెజారిటీ ఆఫ్ భాగం ఏమవుతుంది అంటే ఇప్పుడు కాంపిటీషన్ అండి. ఎందుకంటే అవుట్కమ్ ఎక్కువ వచ్చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద పిఐస్ అంటే ప్రిన్సిపల్ ఇన్వెస్టర్స్ కానీ రీసెర్చర్స్ కానీ పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్ కానీ పిహెచ్డి స్టూడెంట్స్ కానీ అంటే త్వరగా పబ్లిష్ చేయగలగాలి అంటే సస్టైనబిలిటీ కోసం కానీ తర్వాత గ్రాంట్స్ రావడం కానీ అంటే మీరు చేయాల్సిన రీసెర్చ్ ఫండింగ్ రావాలన్నా కొంచెం చేసే వాటిల్లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. అంటే రేర్ గా అది 0.1% రేర్ గా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మెజారిటీ దాన్ రిప్రొడ్యూసిబిలిటీ అది నా వాదన. ఎందుకంటే నేను స్వీడన్ లో ఉన్నప్పుడు ఇంతకుముందు అరాబ్ ప్రొఫెసర్ తాలి అని అంటే మనకి పిచ్చి చెట్టు అనుకుంటారు మన ఇండియాలో, దాని మీద రీసెర్చ్ ప్లాంట్ మార్కాబాలజీ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు ఒక అతను ఫ్లోరల్ లో దాని మీద సైన్స్ పబ్లికేషన్స్ లో కొన్ని మ్యానిపులేషన్ లైట్ కొంచెం చేశాడు కానీ అది అదే యూనివర్సిటీస్ లోనే మా పక్క గ్రూప్ వాళ్ళు రిప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల మళ్ళీ దాన్ని రివోక్ చేశారండి సైన్స్ పబ్లికేషన్. అక్కడ ఆల్రెడీ అబ్బాయి చైనాలో చదువుతున్న యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్షిప్ ని వెనక్కి తీసేసుకున్నారు.
ఆ తర్వాత నేను సింగపూర్ లో ఉన్నప్పుడు మసిల్ సెల్ మీద అంటే ఒక ప్రోటీన్ మసిల్ మీద ఉన్నటువంటి రియాక్షన్ జరిగినప్పుడు సింగపూర్ లో నంజాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీస్ లో ఇలానే కొంచెం మ్యానిపులేట్ రిజల్ట్స్ మ్యానిపులేట్ చేయడం కొంచెం అడ్జస్ట్ చేయడం వల్ల త్వరగా నేచర్ లో సైన్స్ సెల్ పబ్లికేషన్ చేశారు. తర్వాత దాన్ని రిప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల అది కరెక్ట్ కాదు, ఆ రిజల్ట్స్ అన్ని మళ్ళీ చూసి వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆ పబ్లికేషన్ రివోక్ చేస్తున్నారు. అంటే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కానీ వెంటనే దాన్ని క్యాచ్ చేయటం కానీ తర్వాత వాళ్ళని శిక్షించి చేయటం అని అవుతుంది. బట్ మెజారిటీ ఏంటంటే మ్యానిపులేషన్ ఎందుకు చేస్తున్నారంటే త్వరగా మనిషి అన్నవాడు ఎంత సైంటిస్ట్ అయినా మనిషి అన్నవాడు గ్రీడ్ ఉంటది కదండి, త్వరగా హై ర్యాంక్ వెళ్ళాలనుకున్నా లేదా గ్రాంట్స్ ఎక్కువ రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయటం వల్ల గ్రాంట్స్ రావటం అనో ఇలాంటి కొన్ని చిన్న చిన్నటువంటి కక్కుర్తి పనులు అంటారు కదా, ఇది చేయటం వల్లనే మ్యానిపులేషన్ వల్లనే ఎక్కువ అవుతుంది. బట్ ఇట్స్ వెరీ 0.1% అండి, అంతకన్నా ఎంత గ్రీడ్ ఉన్నా సరే మానవాళ్ళకి ఉపయోగపడిన రీసెర్చ్ దేనికి కొరకాదండి. సార్ ఒక్క నిమిషం సార్, యాక్చువల్ గా మనం మళ్ళీ యాక్చువల్ గా నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ పెట్టుకుని 1 hour చేద్దాం, మనకి టైం అయిపోయింది. సారీ టు స్టాప్ యు గైస్. తెలుగు ఆత్మీయ భారతి టోరీలో సైన్స్ వర్క్ కార్యక్రమంలో కూడా దాకా 1 in 1.3 billion లో అంటే ఒక 1930 తర్వాత మళ్ళా సైన్స్ లో నోబెల్ ప్రైజ్ ఎవరికి రాలేదు దాని గురించి, దాని మీద సొల్యూషన్స్ దాని మీద ప్రాబ్లమ్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళా మళ్ళీ ఇంకో అవకాశం వస్తే మళ్ళీ మీకు ఇదే ప్యానలిస్టులతో మళ్ళా ఒక 1 month తర్వాత మళ్ళీ ఇదే డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. తెలుగువారి ఆత్మీయవారి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి ఇప్పుడే మళ్ళా వచ్చే వారం కొత్త సిరీస్ తో శరత్తేజ సోమన్ గారితో మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, కాంక్వరర్స్ అండ్ కాంక్వెస్ అని. సో దాంతో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పటిదాకా మీ ఆర్జే రామ్ గంగరాజ్ నుంచి మిగతా ప్యానలిస్ట్ దగ్గర నుంచి సెలవండి.